ଏରା ସିନମାଲ କୋଚ ହେବା ମେମେ କୋଚ ଦେଖୁଲ ଶୁନ ଏମାନେ ପ୍ରିପେୟାର ହେବା ଉଚ୍ଚାର ଆସଲ ନିକୁ ओके टेल मी अबाउट योर सेल्फ सर माय नेम इज महेश सर ना पेर महेश सर महेश का सर गुण महेश सर एज 20 सर इंजीनियर చదువుతున్నా సర్ ఇక్కడ చదువుతున్నాను సర్ ఇదే కాలేజ్ సర్ ఆగు మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది సర్ హీట్ అంటే గ్యాస్ దగ్గర హీట్ వస్తది అప్పుడప్పుడు మనం ఉండేటప్పుడు కుక్ చేసేటప్పుడు హీట్ వస్తది అప్పుడప్పుడు నాలో కూడా హీట్ వస్తది సర్ చాలా నేను అడిగిన క్వశ్చన్ ఏంది నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఏంది హీట్ అంటే ఏంట్రా హీట్ అంటే గ్యాస్ కింద పొయ్యి కింద మంట పెట్టి ఉండడం హీటా నాకైతే అదే తెలుసు సార్ హీట్ అంటే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది లో నంబర్ 50 సార్ సార్ ఎన్ని మార్క్స్ వేశారు సార్ నాకు వేసుకోరా నువ్వు వేసుకో ఎన్ఎస్సీ నీకు ఎందుకు అయిపోయిందిగా వెళ్ళు నెక్స్ట్ మేము కూడా తీసుకోవాలి సార్ తీసుకోవాలి ఆల్ ఆర్ ఈక్వల్ టు కరోనా ఓకే సార్ ఓకే సార్ వైవా మీరు తీసుకుంటారా నన్ను తీసుకోమంటారా నీ ఇష్టం సార్ నువ్వు ఎట్లా అంటే అట్లా చేద్దాం ఓకే సార్ రండి సార్ టేక్ యూర్ సీట్ చైన్ అద్దాలు బుక్కు నువ్వు శకలు స్టూడెంట్ అంటే ఏమనుకుంటున్నావు మరి టెంపర్ లేదు చుద్ది వైవా అనుకుంటున్నావు లేకపోతే ఏమనుకుంటున్నావు చూద్దాం చూద్దాం ఎలా ఆన్సర్ ఇస్తావు చూస్తా మార్క్స్ కూడా నేను వేయాలి నీకు ఓకే బీ రెడీ ఒక ఆన్సర్ అడుగుతాను నేను వాట్ ఈస్ ఇండక్షన్ మోటార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు చాలు ఇంజెక్టర్ మోటారా Injector motor is a motor which is used to some device. You take time to start. ఒరే నేను అడిగిన ఇండక్టర్ మోటార్ ఇండక్టర్ మోటార్ కాదురా నేను అడిగిన క్వశ్చన్ ఒకటి నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఒకటి నేను అడిగింది ఇండక్షన్ మోటార్ ఇండక్షన్ మోటార్ అంటే బండి తీసుకొని డ్రర్ ఇండక్షన్ మోటారా ఎందుకు వస్తారా మీరు ఎందుకు 4 ఇయర్స్ చదువుకుని ఎందుకురా మీరు మళ్ళీ ప్లేస్మెంట్లు కావాలి అన్నీ కావాలి మంచి కంపెనీ కావాలి సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అంటారు మన ఎత్తి మీద కూర్చుంటారా మీరు జీరోకి జీరో కంపల్సరీ జీరో ఆల్రెడీ ముందే ప్రామిస్ చేసా నీ యాటిట్యూడ్ నచ్చలేదురా నాకు ఫస్ట్ దానికి జీరో ఆహా అంటుందారా నీకు రే నీలాంటి వేల మంది వస్తుంటారు పోతుంటారు ఈ కాలేజ్కి నువ్వు ఒక లెక్క కాదు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ ఓకే చాలా బుద్ధిమంతులా కనిపిస్తున్నావు అవును సార్ మొత్తం ప్రిపేర్ అయినట్టున్నావు ఓకే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను చూస్తుంటే ఆన్సర్ మొత్తం కరెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నావు అండ్ ఐ విల్ ఫుల్ మార్క్స్ టు యూ ఓకే సార్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్ సార్ టుడే సండే సార్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ 6 o'clock సార్ డి జోడి 9:30 సార్ అండ్ 11:30 ఈజ్ నో షో సార్ స్లీపింగ్ షో సార్ షో ఈజ్ షో సార్ ప్రోగ్రామ్ ఈజ్ ప్రోగ్రామ్ సార్ ఐ డోంట్ నో ప్రోగ్రామ్ అండ్ షో సార్ దట్స్ ఇట్ సార్ ఒరే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాది డి ప్రోగ్రాము ఆటా ప్రోగ్రాము బిగ్ బాస్ ఆఫ్టర్ లంచ్ బిఫోర్ లంచ్ ఏంట్రా నాయన కంప్యూటర్ ప్రోగ్రామ్ రాది నేను చూస్తే ఏదో అనుకున్నా కానీ నీకు 00 రా నీకు అమ్మో ఎందుకు వస్తారా నాయన ఇక్కడికి వచ్చిన వాళ్ళు సర్వనాశనం చేశారు వైభవ మొత్తం నేను ఎందుకున్నారా ఇక్కడ అందరు జీరోలు వేసుకుంటా మీరు వేసుకోనరా మీరు వేసుకోండి సార్ ఇది తక్కువ ప్రోగ్రామ్ సార్ మా టీవీలో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి అవన్నీ నేను ఇంకా యాడ్ చేయలేదు అయినా ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ కొత్తగా ఉన్నాయి ఇవి ఏ ఛానల్లో వస్తాయి చెప్పరా నేను చూస్తా సైలెన్స్ వెళ్ళిపోరాడు వెళ్ళిపోనాడు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సింపుల్ క్వశ్చన్స్ అడిగినా నేను ఒక ప్రోగ్రామింగ్ క్వశ్చన్ టీ ప్రోగ్రామింగ్ చెప్తాడు ఒకడు ఇండక్షన్ మోటార్ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి చెప్తాడు ఇంకోటి హీట్ అని అడిగితే వంట గ్యాస్ అని చెప్తాడు ఏం నేర్చుకున్నారా మీరు నాకు పేషెన్స్ చాలా తక్కువ సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది
ఎవరు సార్ మీరు ఎవరు కావాలి మీకు ఏ స్టూడెంట్ ఫాదరా మీరు మాట్లాడుతున్నాం మెదపిండి నేను ఐదేళ్ళ సీనియరేడా ఏం సీనియర్ ఓన్కి సీనియరు నీ రూల్ నెంబర్ ఉంది వైవా ఎగ్జామ్ ఉంది నేను పిలిచిన నువ్వు వయసు సంవత్సరాల నుంచి ఉంటే పది సంవత్సరాలు ఉంటే నాకెందుకు చెప్పు నేను అడుగుతాడా ఆన్సర్ చెప్పు మార్కులు వేస్తా వెళ్ళిపో ఓన్కి నువ్వు సీనియర్ ఇడా సరే సరే అడుకో వాట్ ఈస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మోటార్ వా అమేజింగ్ అరే ఇంత బాగా ప్రిపేర్ అయ్యారు సింపుల్గా ఆన్సర్ ఇచ్చారు మీరు 30కి 30 ఇప్పుడు వచ్చిన నలుగురు అందరు 0 నీకు 30కి 30 ఆఖరికి ఒక్కటి దొరికాను నాకు పాస్ మార్క్స్కి నువ్వు 5 ఇయర్స్ నుంచి ఉన్నావు కదా ఈ వెళ్ళిపో నువ్వు పాస్ థ్యాంక్ యూ వెళ్ళిపో వెళ్ళు ఆహా ఆఖరికి ఒక్కటి దొరికాడరా నాకు వైవా పాస్ అన్నట్టు నా వైవా ఫలించింది ఈరోజు